Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రామోజీ వర్సెస్ ఉండవల్లి మరో అంకానికి తెరలేస్తోందా? రామోజీ వర్సెస్ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎపిసోడ్ లో మరో అంకానికి తెరలేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు దీనిపై ఉండవల్లి ఒకరే మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పుడు రామోజీరావును వెనకేసుకు వస్తున్న టీడీపీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఉండవల్లిని ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ ఎపిసోడ్ ఇప్పుడు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. నిజానికి ఇంతకాలానికి ఉండవల్లి అరుణ్ కుమార్ కోరిక ఏదో రూపంలో తీరేట్లుగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే, మార్గదర్శిలో అక్రమ వ్యాపారం జరుగుతోందంటూ ఉండవల్లి 17 ఏళ్లుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఉండవల్లి ఆరోపణలనే సిఐడి దాదాపు నిర్ధారించింది. ఇదే విషయమే సుప్రీంకోర్టులో విచారణ కూడా జరుగుతోంది. ఇప్పటి వరకు ఉండవల్లి ఆరోపణలకు తగ్గట్లుగానే న్యాయస్థానం కొన్ని ఆదేశాలు ఇచ్చింది. అయితే మార్గదర్శిలో ఎలాంటి అక్రమాలు జరగడం లేదని చైర్మన్ రామోజీరావు తరఫున వివిధ రంగాల్లోని కొందరు ఒకళ్ళ తప్పించుకుని వాదిస్తున్నారు. సమాధానం చెప్పాల్సిన రామోజీరావు ఇంతవరకు నోలిపకపోయినా ఆయన తరఫున కొందరు గోలగోల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెల్లగా చంద్రబాబు అనుకో కూడా మద్దతు మొదలుపెట్టింది. సరిగ్గా ఈ సమయంలోనే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి సవాల్ విసిరారు. మార్గదర్శి వ్యాపారంలో ఎలాంటి అక్రమాలు జరగడం లేదని ఈ విషయమే ఉండవల్లితో డిబేట్కు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇద్దరి మధ్య ఇదే విషయమే 2-3 తేదీలపై చర్చ జరిగిన తర్వాత చివరకు 14వ తేదీన ఖరారైంది. డిబేట్ టీడీపీ ఆఫీసులోనే జరిగితే బాగుంటుందని ఉండవల్లి సూచించారు. అయితే ప్లేస్ ఎక్కడన్నది ఇంకా తేలలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, జీవీ రెడ్డి చార్టర్డ్ అకౌంటెంట్ కమ్ లాయర్, ఉండవల్లి కూడా లాయరే, పైగా బాగా క్రెడిబిలిటీ ఉన్న పొలిటీషియన్. మార్గదర్శి వ్యాపారం అంతా అక్రమమని ఉండవల్లి ఆరోపణలను రామోజీరావు గతంలోనే అంగీకరించారు. అసలు వ్యాపారం చేయడమే తప్పని ఉండవల్లి వాదన మొదలుపెట్టిన తర్వాత తీసుకున్న డిపాజిట్లు 2600 కోట్లను రామోజీ తిరిగి చేశారు. ఈ విషయాన్ని స్వయంగా రామోజీయే కోర్టులో చెప్పారు. ఇక్కడే తాను తప్పు చేసినట్లు రామోజీరావు అంగీకరించినట్లయింది. పైగా వ్యాపారంలో కొన్ని చోట్ల హెచ్సిఎఫ్ అని, మరికొన్ని చోట్ల ప్రొప్రైటరీ కన్సర్న్ అని ఉంది. రెండు పద్ధతుల్లోనూ రామోజీ చేసిన వ్యాపారం తప్పే. ఇక చిట్ ఫండ్స్ వ్యాపారంలో వసూలు చేసిన డిపాజిట్లను చిట్టేతర వ్యాపారాలకు మళ్లించడం మరో తప్పు. దీన్ని కూడా అంగీకరించినట్లు సిఐడి విచారణలో బయటపడింది. ఇన్ని తప్పులు చేసిన రామోజీయే ఉండవల్లి దెబ్బకు బహిరంగంగా నోరిపలేకపోతున్నారు. ఇక రామోజీ తప్పులను జీవీ రెడ్డి ఏ విధంగా సమర్థించగలరు? డిబేట్ అంటూ జరిగితే మార్గదర్శికి టీడీపీకి ఏకకాలంలో ఉండవల్లి చేతిలో సాకిరేవు ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది. చూద్దాం చివరకు ఏం జరుగుతుందో.